విష్ణు గారు. హాయ్ విష్ణు గారు, ఇక్కడ. హాయ్ సార్. సార్ సార్, యూజువల్లీ ఆల్వేస్ రెస్పెక్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డైరెక్టర్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై క్వశ్చన్ ఈజ్ టు ద డైరెక్టర్. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఈ రోజుల్లో సినిమా తీసిన వాళ్ళకంటే కూడాను సినిమాని రిలీజ్ చేయగలటువంటిది గొప్ప విషయం. ద వే యూఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ వండర్ఫుల్ పబ్లిసిటీ ఈజ్ వెరీ గుడ్, ఇన్నోవేటివ్గా ఉంది. యాక్చువల్గా వాట్ ఈస్ ద జోనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు, ఎందుకంటే దీంట్లో హర్రర్ కంటెంట్ కనిపిస్తుంది, ఒక సైంటిఫిక్ కంటెంట్ కనిపిస్తుంది, మిక్స్డ్ అలాగే ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ జోనర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ వాట్ ఈస్ ద వే యూ హ్యావ్ గాట్ ట్రిగ్గర్డ్ విత్ ది టు డూ విత్ దీస్ త్రీ గైస్? ఇట్స్ ఎ లవ్ స్టోరీ అండి. వీళ్ళ ముగ్గురు మధ్య లవ్ స్టోరీ. వాళ్ళ ముగ్గురు మధ్య లవ్ స్టోరీయా? హూ లవ్స్ హూమ్? అందరూ. ఇట్స్ బేసికలీ కామెడీ సార్, మొత్తం కామెడీ, బ్యాకీ కామెడీ, న్యూ ఏజ్ కామెడీ. అంటే మన రెగ్యులర్ కామెడీ అయితే కాకుండా కొత్త కాదు. ఇక్కడ పెద్ద షాక్ ఇచ్చారు మీరు. లేదు, ముగ్గురు మధ్య లవ్ స్టోరీ అది. యాక్చువల్గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల మధ్య, లేకపోతే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మధ్య ఉంటుంది. ముగ్గురు అబ్బాయిల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేటువంటిది, ఇట్ ఈస్ సంథింగ్ సౌండింగ్ టిపికల్ అండ్ డిఫరెంట్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్. బేసికలీ వాళ్ళ కెమిస్ట్రీ ఫుల్ వర్కౌట్. ఇట్స్ అ కామెడీ సార్, అవుట్ అండ్ అవుట్ కామెడీ, వ్యాకీ కామెడీ. అంటే అంతే కామెడీ బేసికలీ. ఇట్స్ ఎ కామెడీ, వచ్చిన వాళ్ళు ఫుల్ హ్యాపీ నవ్వుకొని వెళ్తారు అంత. ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఈ ముగ్గురిని, ఈ క్యారెక్టర్స్కి అనుకున్నారా? అనుకున్న తర్వాత వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా? అంటే సబ్జెక్ట్ వర్కౌట్ చేసిన తర్వాత ముగ్గురిని అనుకున్నారా? ఫస్ట్ లాక్డౌన్లో రాసుకున్నానండి. తర్వాత వంశీ, యువి వంశ అన్నకి స్టోరీ చెప్పగానే ఆయన ఇమీడియట్లీ నచ్చింది. సో విష్ణు గారి దగ్గర పంపించారు, విష్ణు గారికి చెప్పగానే నచ్చింది. రాహుల్ అంటే ఇక బై డిఫాల్ట్. అట్ ద టైమ్ ఆఫ్ ద మేకింగ్ ఇట్ సెల్ఫ్, రైటింగ్ ఇట్ సెల్ఫ్, యూ మైట్ బి హ్యావింగ్ ద ఐడియా ఈ క్యారెక్టర్కి ఎవరు షూట్ అవుతారు, ఎవరు యాప్ట్ అవుతారు అనేటువంటిది. ముగ్గురిని అనుకొని చేశారా, అనుకున్నాక షూట్ తీసుకున్నారా? అనుకొనే చేసినాం. బేసికలీ విష్ణు గారు అంటే కామిక్ టైమింగ్ అంటే అందరు తెలిసిందే. రాహుల్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వాడు బై డిఫాల్ట్ ఉంటాడు, వేరే ఆప్షన్ లేదు. దర్శి కూడా మేము ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నాం. సో ఇంకా ముందు నుంచి అనుకొని ఇంకా చేస్తాం. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే ఈ సినిమాలో ఇంకా లాజిక్స్ లేవండి, అన్ని బ్రెయిన్స్, అన్ని సెన్సెస్ అన్ని ఇంట్లో పెట్టుకొని వచ్చి చూస్తే ఫుల్ హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి ఇంకా ఇంకా బెస్ట్ మూవీలో ఇంకా దానిలో బాగా డెఫినేషన్ ఉంది. ఒకసారి మూవీలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. శ్రీ విష్ణు గారు ఇక్కడండి. శ్రీ విష్ణు గారు సార్, జాతిరత్నాలు సినిమా పెద్ద హిట్. అవునవును. అందులో ఇద్దరు అవునవును అటు ఉన్నారు. యూజువల్గా ప్రేక్షకులు ఖచ్చితంగా మధ్యలో మీరు ఉంటే వాళ్ళిద్దరూ అటు ఇటు ఉండడం వల్ల. యాక్చువల్లీ జాతిరత్నాల కంటే ముందు బ్రోజేవారు ఇంకా పెద్ద హిట్ అండి. అవును. సో ఆ కాంబినేషన్ జాతిరత్నాలు వచ్చినప్పుడు చాలా మంది అరే నువ్వు ఒక్కడే మిస్ అయ్యో అని. ఇప్పుడు నవీన్ ఒక్కడే మిస్ అయ్యాడు అని అంటున్నారు మా ఫ్రెండ్సే అంటున్నారు చాలా మంది. సో మెయిన్ జాతిరత్నాలన్నా బ్రోచేవారన్నా ఈ భూమ్ భీమ్ బుష్ అన్న, మేబీ నేను మారచ్చు, నవీన్ మారచ్చు, ఇంకొకళ్ళు మారచ్చు, బట్ రాహుల్ దర్శి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్. సింక్ సింక్ అలా. హర్ష గారు సార్, మీకు కొంచెం సెటైర్ పాలు కొంచెం ఎక్కువే ఉన్నట్టుంది. టీజర్లో మాధవపూర్ ఫిల్మ్ ఫెస్టివల్, ఐమాక్స్ క్రిటిక్స్, అదే తరుణాదర్స్కి ఏదో పేరు పెట్టారు, కరుణాదర్స్. కరుణాదర్స్. సో ఈ సెటర్ ఓన్లీ టీజర్కేనా సినిమాలో కూడా ఏమైనా కనిపించబోతుందా? ఇది ఓన్లీ టీజర్ సార్, దీనిలో దీనికి 100 times ఉంటుంది మూవీలో. మూవీలో కూడా సెటైర్ అసలు నో డౌట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే సెటైర్ అనే కదా, ఆ సిచ్యువేషన్స్ సరదానే. యా చాలా ఉన్నాయి సార్ దాంట్లో. అసలు చూపిస్తారు గారు, విష్ణు గారు లైవ్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయా సినిమాలో సార్? లైవ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఎంటర్టైన్ అయితే అవుతారు సార్. విష్ణు గారు అసలు అంత సెటైర్, హెల్దీ సెటైర్ అండి. మా మీద ఉంటుంది, అందరూ యాక్టర్స్ మీద కూడా చాలా మంది మీద తీసుకున్నాం. అది చాలా హెల్దీగా అంటే అందరూ నవ్వుకునే విధంగానే ఉంటుంది. అంటే కామెడీ రైటింగ్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది సార్. అంటే లాజిక్ అని ఎండ్ అయినప్పుడే కామెడీ వర్కౌట్ అవుతుందని చాలా మంది ప్రూవ్ చేశారు. సో ఇప్పుడు మీరు మెంటల్గా ప్రిపేర్ చేశారు సార్, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్లో పడినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేశారు? అంటే ఈ ఫుల్ అవుట్ అయిపో, అంటే ఫుల్ వదిలేయండి, అంటే రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకుండా ఏదైతే
ముగ్గురు సైంటిస్టులని మేము నిజంగా సైంటిస్టులం కాదు అంటే మేము నమ్మట్లేదు, నమ్మరు ఎవరు, మమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. సో దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ వరల్డ్లో బతుకుతున్న ముగ్గురు ఎదవలండి, వీళ్ళు ముగ్గురు కోతి ఎదవలన్నమాట. వీళ్ళ ముగ్గురికి ఇంక రిస్ట్రిక్షన్స్ లేవు. రిస్ట్రిక్షన్స్ ఉంటే మళ్ళీ మనం లాజిక్ ప్రకారం వెళ్ళాలి, దీని ప్రకారం వెళ్ళాలి. ఎప్పుడు ఎవడు ఎలా మాట్లాడతాడో తెలియదు, మేము ముగ్గురు కూడా అంతే, ఎప్పుడు ఎలా మాట్లాడతామో తెలియదు. సో దాని గురించని మనం ఆ లాజిక్ అనేది మెన్షన్ చేసామన్నమాట. అంటే మీ జోన్ నుంచి కొంచెం బయట, అంటే మీరు కొంచెం రియలిస్టిక్ అప్రోచ్, కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు కదా, కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్లో పడినట్టు అనిపించింది. అంటే మేము సినిమాలో అందరు ముగ్గురు ఏజ్డ్ క్యారెక్టర్సే, కాకపోతే స్టూడెంట్స్ లాగా కనిపించడం కోసం మేము పడిన కష్టాలు అనమాట. ఇవన్నీ యంగ్ కింద కనిపించేలాగా పిహెచ్డి స్టూడెంట్స్ అనమాట. మేము ఒక 10 ఇయర్స్ నుంచి అదే కాలేజీలో పిహెచ్డి చేస్తూ ఉంటాం అనమాట. యంగ్గా కనిపించడం కోసం కొంచెం ఫ్రెష్ లుక్ ట్రై చేశారు హర్ష గారు. సో అందుకే కొంచెం కొత్తగా ఉంది. సార్ రామకృష్ణ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ పెద్ద బాధ్యత పెట్టారు సార్, మీరుంటే చాలా సినిమాలు హిట్ అవుతాయి అని శ్రీ విష్ణు గారు అంటున్నారు, ఏంటి ఎలా తీసుకుంటారు సార్? అది ఆయన్ని అడగండి సార్, ఆయన అన్నారు. మీరు ఎలా తీసుకుంటారు అని? నేను మామూలుగానే తీసుకుంటాను సార్. అంటే ఏంటి బాధ్యత? నేను చెక్ రూపంలోనే తీసుకుంటాను సార. కుదిరి లేదు అమౌంట్ చిన్నదంటే జీపే కూడా తీయచ్చు సార్. జీపేలు రేంజ్ దాటిపోయింది కదా సార్ మీది. ఏమో సార్ ఒకసారి చెక్ చే, ఫోన్ ఇరా ఒకసారి చూద్దాం. ఏ ఫోన్ ఎలా అనిపించింది సార్? అంటే క్యారెక్టరైజేషన్స్, అంటే మీరు బై డిఫాల్ట్ అని డైరెక్టర్ గారు చెప్పేస్తున్నారు. అవునండి. సో ఈ క్యారెక్టర్ జర్నీ అంటే చెప్తాడు సార్, ఏముంది ఇప్పుడు ఈ సినిమా స్టేజ్ ఎక్కినప్పుడు నన్ను బై డిఫాల్ట్ అంటాడు, రేపు పొద్దున ఇంకెవడో బై డిఫాల్ట్ అంటాడు. అండ్ నాకు అడిగి 14 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్, కానీ ఆ ఫ్రెండ్షిప్ ఆడికి హుషార్ సినిమా అప్పుడే గుర్తుకొచ్చింది, మళ్ళీ మధ్యలో మర్చిపోయాడు, మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆడికి. ఆడికి అవసరం ఉన్నప్పుడల్లా నన్ను బై డిఫాల్ట్ అంటాడు. ఈ బై డిఫాల్ట్ అన్నది మనకి తలనొప్పులు ఉంటాయి అంతే, సెట్ మీద తలనొప్పులు, ఈ బట్టలు ఇలాంటివి తలనొప్పులు, ఈ బై డిఫాల్ట్లే ఉంటాయి. కానీ పనిచేయటం ఓకే, ఒక మోస్తరుగా బాగానే ఉంటుంది వీడితోని. చెప్పింది ఒకటి చేసేది ఒకటి వాడు బేసిక్లీ వాడు. కానీ సినిమా బాగుంది, నవ్ కోట్స్ శుభ్రంగా. శ్రీ విష్ణు గారు హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. బాగుందండి క్యారెక్టర్ సార్, ఇంట్రెస్టింగ్ ఉంది. టీజర్ వరకు చూస్తే టీజర్లో మాకు అర్థమైంది ఏంటంటే గుప్త నిధుల అన్వేషణ అని అనిపిస్తుంది. సో ఏ గుప్త నిధుల కోసం అన్వేషణ చేస్తున్నారు అంటే పీరియాడిక్ వెళ్ళారా ఇక్కడ ఆ క్యారెక్టర్లోంచి ఎవరు గుప్త నిధులు అన్వేషణ చేస్తున్నారు? గుప్త నిధులు ఎందుకంటామంటే అవి ఎప్పుడో పురాతనంలో కప్పడు పోయినాయి కాబట్టి గుప్త నిధులు అంటాం అనమాట. సో దానికి సంబంధించింది మీరు అన్నట్టు పీరియాడికల్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. సో మీ డ్రెస్సులు చూస్తుంటే సైంటిస్ట్ నాసా డ్రెస్సులు వేశారు. సో డైరెక్ట్గా నాసా సైంటిస్ట్లు వచ్చారా లేదు అంటే కామిక్ సెన్స్లో క్రియేట్ చేయడానికి కోసం? కామిక్ అండి. అంటే మీరు అది మీరు సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకి అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చింది, మాకు ఇది వేసుకునే కష్టం కూడా వన్స్ అది వచ్చేసిన తర్వాత ఇంకా వివరిస్తా. అదే ఇప్పుడు మనోడి గురించి చెప్పాలంటే గంట పైన పడుతుందని కదా హర్ష గురించి అవన్నీ చెప్పాలన్నమాట. సో సినిమాకి నాసా సైంటిస్టులు పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు కదా, ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు? తెలుగులోని రిలీజ్ చేసి ఇక్కడ నుంచే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు. ఏ లాంగ్వేజ్లు పేరు చెప్పగలరా? ఏ లాంగ్వేజ్లో చూసినా ఈ సినిమా అర్థమైపోతుంది. నేను చెప్తాను సార్, పర్షియన్, మంగోలియన్, ఆస్ట్రేలియన్, జపనీస్, చైనీస్, నేపాలీ, రష్యన్, ఐస్లాండిక్, వెనిజువేలియన్, అర్జెంటీనియన్, క్యూబన్, మెక్సికన్, కెనడియన్. బుష్ గారు మదర్టంగ్ మర్చిపోయారు. అంటార్క్టికన్. బుష్ గారు మదర్టంగ్ ఏంటి సార్? ఏ బుష్ గారు? నా ఈ బుషా, జార్జ్ బుషా? ఏ బుష్ సార్? జార్జ్ బుష్ గారిది. మీ బుష్ గారు? జార్జ్ బుష్. నా జార్జ్ బుష్ గారు. ఓన్లీ ఈ బుషే ఉంది సార్, ఇంకేం బుష్ లేదు. శ్రీ విష్ణు గారు ఇంట్రెస్టింగ్ ఉంది. ఆల్ ది బెస్ట్. హలో శ్రీ హర్ష గారు. హాయ్. హాయ్. హలో అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. అండ్ థమ్స్ అప్ ఫర్ టీజర్, బాగుంది. అయితే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూట్యూబ్లో ఇప్పుడు వెళ్ళి టీజర్ స్టార్ట్ చేయగానే స్కిప్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేస్తారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ థాట్ ఎట్లా వచ్చింది అండ్ కొంచెం చెప్తారా దాని గురించి? అది యాక్చువల్ మూవీలో ఒక సీన్ అండి. సో ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో వీళ్ళు ఉంటారు, కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు యూట్యూబ్లో, ఇప్పుడు సరే ఒకప్పుడు యూట్యూబ్లో ఏది ఓపెన్ చేసినా ఒక 5 సెకండ్స్ రాగానే స్కిప్ యాడ్ వచ్చేది, ఇప్పుడు 2 వచ్చాయి, ఇప్పుడు 3 వచ్చాయి, 3 కూడా కంపల్సరీ చూడాల్సి వస్తుంది. సో ఆ ఫ్రస్ట్రేషనే చూపిద్దామని ట్రై చేసాం అంతే. ఇంకేం
శ్రీ విష్ణు గారు సార్, సామాజిక వర్గం చూసి చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్. రాజరాజ చోరా, బ్రోచే, మీరు కామెడీ ట్రై చేసిన ప్రతిసారి సూపర్ హిట్ వచ్చింది. బట్ రాకీ అండ్ రాంబో, మీరు రాహుల్ బ్రోచేలో, ట్రిపుల్ ఆర్ ఇస్ బ్యాక్ అన్నప్పుడు కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యారా, లేకపోతే రెస్పాన్సిబిలిటీ? లేదండి, లేదు లేదు, డెఫినెట్గా అసలు ఈ కథ ఆ పాయింట్ ఇట్ సెల్ఫ్ ముగ్గురం చేస్తాం అన్నప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి వెరీ కాన్ఫిడెంట్గానే చేసాం. ఎక్కడ ప్రెషర్ లేదు, నిజంగా లేదు, వెరీ స్ట్రైట్ మేము ముగ్గురమే కదా ఇంక సినిమా అంతా. దాంట్లో బ్రోచేలు అంటే మనకు 2-3 స్టోరీస్ ఉంటాయి దాంట్లో, బట్ దీంట్లో స్ట్రైట్ మేము ముగ్గురమే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ముగ్గురికి ముగ్గురు పాత్రలు చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. సార్, డైరెక్ట్ గారు ఇక్కడ ఈ క్రియేషను, ఈ గెటప్స్ చాలా బాగున్నాయి సార్, టైటిల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇందాక వరల్డ్ పాన్ వరల్డ్ తీద్దాం అని అంటే కామెడీగా చెప్పిన, ఆ గెటప్ సైజ్ చూసి ఏదైనా థీమ్ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? నాకు అది అనిపిస్తుంది ఎక్కడి నుంచో తీసుకున్నట్టుగా. అంటే దీని థీమ్ ఓన్ ఓన్ కదేనా లేదా చెప్పండి. అంటే అది యాక్చువల్ థీమ్ వేరేనే సార్, మూవీలో అది టీజర్లో ట్రైలర్లో ఎక్కడ మేము చూపించొద్దు అనుకున్నాం, జస్ట్ బేసిక్ కామెడీ సార్. ఎనీహో తెలుగులో బాగా పరిచయం చేస్తున్నారు. యా, అంటే ఇది విష్ణు గారు అన్నట్టు ఏ లాంగ్వేజ్లో తీసినా బాగానే అర్థం సార్. ఏ లాంగ్వేజ్లో చూసినా అర్థమైపోతుందండి, మేము చేసిన దానికి అర్థమైపోతుంది. ఇప్పుడు మీ ముగ్గురు విష్ణు గారు చేసిన అన్ని డిఫరెంట్ భిన్నమైన సినిమాలు, ఆ భిన్నమైన సినిమాల్లో అన్నీ చాలా సక్సెస్ అయినాయి. ఇది ఏ రేంజ్లో ఉంటుంది? గతంలో సామాజిక వర్గాలు మించుతుందా, లేకపోతే అట్లా మీ ఎలా అనిపించింది కథ వినగానే? కథ వినగానే అయితే ఫ్రాంక్ డిఫరెంట్ కథ అని అటెంప్ట్ చేశానండి, అంతే. అంటే రేంజ్లు అవన్నీ నిజంగా ఆలోచించలేదు. వన్స్ మేము టీమ్ అప్ అవుతా, ఒక్కొక్క టెక్నీషియన్ యాడ్ అవుతా, రాహుల్, దర్శి, మేము అందరూ యాడ్ అయ్యాక డెఫినెట్గా వర్క్ చేసేటప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు డబ్బింగ్ స్టేజ్లో ఉన్నాం. నాకు తెలిసి మా అందరి కెరీర్లోనే ఇదే బిగ్గెస్ట్ సెన్సేషన్ అవ్వబోతుందండి. ఓకే, ప్రియదర్శి గారు, లాస్ట్ ఎపిసోడ్లో అదే చిన్న డైలాగ్ గుప్తా అదే డ్రాయర్ గురించి, అది చేయమన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు ఇది ఏంటి ఇది అని ఇందాక అడిగారు కదా, లాజిక్ లేని మరి అని ఎట్లా అనిపించింది? అసలు చేస్తానన్నారా, ఏదైనా అబ్జెక్షన్ పెట్టారా? అబ్జెక్షన్ ఏం లేదు సార్, అంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అందరం వీఆర్ హ్యావింగ్ ఫన్ అంతే. దాని వెనకాల పెద్ద పెద్ద మీనింగ్స్ వెతుకునే అంత ఆలోచన అయితే చేయలేదు. జస్ట్ వీ వాంటెడ్ టు హ్యావ్ ఫన్. అండ్ ఈ సినిమా నేను ముఖ్య కారణం చేయడానికి కూడా అదే, దట్ మళ్ళీ R3 బ్యాచ్ అందరం వచ్చి సెట్ మీద మంచి ఫన్ చేద్దామని అంతే. అంటే ఆ సందర్భం, మీరు ప్రత్యేకంగా డైలాగ్ గురించి మాట్లాడాలంటే ఆ సందర్భం అట్లాంటిది, అక్కడ అది ముందే చెప్తే మొత్తం రివీల్ చేసినట్టుంటుంది ఆ సీన్ అంతా. సో దాని వెనకాల కారణం ఉంది సార్ యాక్చువల్లీ ఆ చేయడానికి. సో వీళ్ళ March 22 బహుశా మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు. హాయ్ రాహుల్. ప్రొడ్యూసర్ గారు, ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ హుషారు అని వేశారు. ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ హుషారులో కామెడీతో పాటు ఉండిపోరాదే సాంగ్ గుర్తొస్తుంది ఎక్కువ మందికి. కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇందులో కూడా అలాంటి పాటలు ఇంకొకటి? ఈ సినిమాలో పండిపోరాదే అని ఒక పాట ఉంది సార్, అందులో మీరేనా డాన్స్? అది పాడింది నేనే, రాసింది నేనే సార్. దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నా సార్, 15 crore తీసుకున్నాను. 15 crore ఇది ఒక కోటు. సినిమాలో కామెడీ కాదు, ఇక్కడ కామెడీ కాదు, సినిమాలో పాడాలా? పాడాలి, తర్వాత పాడదు, బయట కలుద్దాం సార్, అక్కడ పక్కన పాడుకుందాం, చెట్టు కింద. ప్రొడ్యూసర్ గారు, సునీల్ గారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే అడ్వాన్స్గానే సినిమా హిట్ అయిందని టాక్ వచ్చింది. థ్యాంక్ యూ. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ ఆన్ టేబుల్ ప్రాఫిట్ అనేటువంటిది టూ. అండ్ యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్లో తీసిన ఈ సినిమాకి వెనక ఖర్చు కానీ, ముఖ్యంగా వెనక పోస్టర్ చూస్తుంటే ఒక రోమన్ సెటప్ కనిపిస్తుంది. ఆ గెటప్లు ఏంటో ఇంకా డైరెక్టర్ గారిని అడుగుతాం. యాజ్ ఫార్ అస్ ద బడ్జెట్ ఈస్ కన్సర్న్ అండ్ యాజ్ ఫార్ అస్ ద బిజినెస్ పార్ట్ ఈస్ కన్సర్న్, ఏం చెప్తారు మీరు? కంఫర్టబుల్గానే అయిందండి, ఇట్స్ గుడ్, వీఆర్ వెరీ హ్యాపీ, ప్రోడక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు బిగినింగ్లో చెప్పినటువంటి ఒక బడ్జెట్ కానీ ఒక లిమిటేషన్స్ ఉంటాయి, దానికి మీ సినిమా అయిపోయిన తర్వాత ఉన్నటువంటి దీనికి మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది, సేమ్. ఆర్ హ్యాపీ విత్ ద ప్రొడక్షన్ అండ్ విత్ ద రిజల్ట్? వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. టేబుల్ ప్రాఫిట్? Yes, ఆర్ యూ ఇన్ టేబుల్ ప్రాఫిట్? నో, చెప్పండి. వీఆర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ, వెరీ హ్యాపీ, వెరీ గుడ్. డైరెక్టర్ గారు సార్, అది ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ గెటప్? అది రోమన్ గెటప్ సెటప్? అదొక వైకింగ్స్ సెటప్ సార్, అది ఏంటి చెప్పండి. రామకృష్ణ అడిగితే కాదా, నేను పంచులు ఇస్తాడు. ఈ సినిమాకి బై డిఫాల్ట్ డైరెక్షన్ చేసింది నేనే సార్.
ఆయన షార్ట్ షార్ట్ వచ్చి నన్ను అడిగేవాడు చేయొచ్చా చెప్పచ్చా ఇలా లాగచ్చా ఈ లెన్స్ పెట్టచ్చా అని తీసుకోవా అని చెప్పేవాడు నేను. అసలు అసలు డైరెక్టర్ ఇవ్వాల్సిన మర్యాద ఏమాత్రం ఇవ్వట్లేదు మిస్టర్ రామకృష్ణ సార్. డైరెక్టర్ ఏంటి సార్, నా బెస్ట్ ఫ్రెండ్ సార్ డైరెక్టర్. డైరెక్టర్ సెకండరీ సార్, నా బెస్ట్ ఫ్రెండ్ సార్. మేము ఇద్దరం కలిసి నారాయణ కాలేజ్ గేట్లో బయట నిలబడ్డాం సార్. షూట్లో టెక్నీషియన్స్ అందరూ కూడా సడన్ గా తిట్టుకునేవారు, నిజంగా గొడవ అవుతుందేమో అని అందరు చూసేవారు. ఒక రెండు మూడు నిమిషాలు నిజంగా పడేది అందరికి, చూసి మళ్ళీ వెళ్ళి ఏంట్రా ఏంట్రా అందరూ అలా షాక్ అయ్యారు. టైం బాగలేక డైరెక్టర్ అయ్యాడు పాపం. అవును సార్, నేను టైం బాగలేక ఆయన దగ్గర యాక్టింగ్ చేస్తున్నాను సార్. బ్యాంక్ బ్రోస్, వెరీ గుడ్. హియర్ ఒకటి ఫైనల్ గా ఆ ఓం భీమ్ బుష్ ఈ టైటిల్స్ అనేటువంటి ఈ పేర్లు అనేటువంటి ఒరిజినల్ నేమ్సా, మీ కంటెంట్ ప్రకారంగా పెట్టుకున్నటువంటి ఫిక్షనల్ నేమ్సా? కంటెంట్ ఆ మూడు ఓం భీమ్ బుష్ అనే ఆ మూడు వాటికి అర్థాలు ఉన్నాయండి. అది 100% మన సినిమాకి సింక్. ఒక మంత్రం లాగా ఉంటది ఓం భీమ్ బుష్, అది ఒక మంత్రం లాగా. అండ్ వర్డ్స్ ని సెపరేట్ చేసి చూసినా కూడా ఓం ఓం అనేది ఫస్ట్ వర్డ్, బుష్ అనే భీమ్ అనేది బలంగా ఇది ఉంది, బుష్ అనేది ఇంకా బుష్కి ఇంకేం కారణం లేదు. ఈసారి నుంచి బుష్ అర్థం ఎవరంటే రాహుల్ రామకృష్ణ. బ్యాంక్ బ్రోస్, భీమ్ బలం ఎందుకంటే ఆయన బలగం సినిమా చేశాడు కాబట్టి. అలాగా కొన్ని అలాంటివి కూడా ఉన్నాయండి. 22వ తారీఖు నాడు మీరు చూసినప్పుడు అన్ని అర్థమైపోతాయి. బ్యాంక్ బ్రోస్ చెప్పండి, హీరో అడుగుతున్నారు. సో బేసిక్గా ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలో హీరోయిన్ బాగుంటే వెళ్దాంరా అని ఒక బ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళు ముగ్గురు ఉన్నారా వెళ్ళొచ్చు అనే ఒపీనియన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆడియన్స్లో. ఆఫ్టర్ బ్రోచేవార్ మీద మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఈ సినిమాలో ఎంత మంచి గార్జియస్గా ఉండే అమ్మాయి రోల్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, లేదంటే డామినేట్ చేస్తారు? చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఆవిడ చేత మేము డామినేట్ అయిపోదామనే పరిగెడుతూ ఉంటాం మేము సినిమా అంతా. అందుకే అది లవ్ స్టోరీ ఇందాక చెప్పాడు కదా సార్. ఓకే, బూమ్ సారీ బూమ్ 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 అదే ఓం భీమ్ బుష్ అనే ఒక టైటిల్ ఉంది కదా, ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక విషయంలో ఈ మ్యాజిక్ జరిగితే బాగుంటుందిరా అనిపిస్తుంది. అవును సార్. సో ఈ టైటిల్తో ఈ సినిమాలో ఏదైనా మ్యాజిక్ జరుగుద్దా? మ్యాజిక్ జరిగింది సార్, ఆయన లైఫ్లో జరిగిన ట్రాజిక్స్ అన్ని ఈ సినిమాలో మ్యాజిక్ సార్. ఓకే ఓకే. అండ్ హర్ష గారు సార్ చెప్పండి, మీరు హుషార్ సినిమా అండ్ రౌడీ బాయ్స్ రెండు సినిమాలు చాలా యూనిక్గా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్లా తీశారు. సో ఈ సినిమాని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళొచ్చు. మీకు ఆ రెండు యూనిక్ అనిపిస్తే ఇది యూనికెస్ట్. ఓకే, చాలా మంది హుషార్ మూవీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. సో హుషార్ సీక్వెల్ ఏమైనా రాబోతుందా? రాహుల్ డేట్స్ ఇస్తే చేస్తా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు, నా పేరు ఎవరు? అరగంట తర్వాత నా పేరు పలికారు, ఒక నిమిషం మాట్లాడతా. చెప్పండి, ఎవరు ఎవరండి ఎవరండి? అమ్మా చెప్పండి చెప్పండి. కాదు, రామకృష్ణ గారు అని అన్నారు ఆవిడ. ఆవిడ అన్నారండి, ఆవిడని అడగండి. ఏమండి మీరు అన్నారా లేదా? అన్నారు కదా, చూడండి. ఇక్కడ స్టేజ్ మీద కూడా డామినేషన్ అండి. ఇక్కడ కనీసం ఒక్క రెండు క్వశ్చన్ అన్న చెప్పండి. సో అంటే డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పిన తర్వాత అవునండి ఇందులో లాజిక్ లేదు అనిపించింది, మీరు మళ్ళీ శ్రీ విష్ణువుని అడగడం జరిగింది అన్నారు. ఎందుకు అనిపించింది లాజిక్ లేని స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ ఆయన కథ చెప్పిన తర్వాత మేము హోటల్లో కూర్చొని లంచ్ చేస్తున్నాం అండి. సో కథ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే బిల్లు కడతావా లేదా అని అడిగాను ఫస్ట్. ఇప్పుడు ఈ సమాధానం లాజిక్ లేదు కదండి, లేదు కదా, సినిమా కూడా అలాగే ఉంటుందండి. సో శ్రీ విష్ణు గారు, హలో అండి. సో మీవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కలిసి చూసే మూవీస్ ఉంటాయి, బట్ ఇదేదో లైన్ తప్పుతున్నట్లు అనిపిస్తుంది. లేదండి, యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ కూడా 100% ఎంజాయ్ చేస్తారు. లైన్ తప్పటం అనేది అయితే ఖచ్చితంగా ఉండదు. యూత్కి అయితే మాత్రం ఈ ఫిల్మ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ యూత్ అన్నట్టే అనుకున్నాం. ఈ కథకి ఎక్కువ ఎంజాయ్ చేసేది యూత్ ఆడియన్సే డెఫినెట్గా ఈ కథ అని అనుకున్నాం. డెఫినెట్గా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు యూతే సరదాగా గుర్తు చేసినట్టు ఉంటుంది. పెద్ద ఫ్యామిలీస్ అంటే మీరు సెపరేట్ చేసేసి ఎవరో ఎక్కడో ఉంటారన్నట్టు కాదు, మన చుట్టే ఉంటారండి వాళ్ళు. కొంచెం పాపం వాళ్ళు కూడా అప్పుడప్పుడు యూత్ సినిమాలు నెమ్మదిగా చూపిస్తే అలా 2 గంటలు పాత రోజులకు వెళ్ళి యూత్లా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటారు. సో మీరు మీమ్స్కి అయితే సెపరేట్గా చాలా రోజుల తర్వాత ఒక పెద్ద కంటెంట్ దొరుకుతుంది అన్నారు, ఎందుకు? అందులో ఏముంది అసలు? అంటే లైనర్స్ బాగా పడినాయి అండి, వన్ లైనర్స్, క్లోజింగ్లు అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా పడినాయి అండ్ వెరైటీగా ఉన్నాయి. ఈ బేసిక్గా ఇటువంటి ఇప్పుడు మీమ్స్ అని మీరు ఇప్పుడు మీమ్స్ అని అంటున్నారు, ఒక 5-6 సంవత్సరాల క్రితం అట్లా మీమ్స్ అంటారు మెమ్స్ అంటారు కూడా తెలియదు, చాలామందికి తెలియదు. సో ఇప్పుడు దానికి ఒక వర్డ్ పెట్టాం కాబట్టి మేము అది చెప్పగలిగాం అనమాట. మీమర్స్కి అయితే మాత్రం పండగే.
సో లాస్ట్ టైం లాస్ట్ మూవీ చూస్తే కనుక సామాజ వర్గమన్నతో సైలెంట్కి వచ్చి చాలా పెద్ద హిట్ కొట్టారు. సో ఈ మూవీ మూవీ మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎందుకంటే ఇది కామెడీ ఒక సెపరేట్ ట్రాక్లో వస్తుంది? కామెడీ అయితే ఇప్పుడు నేను పెట్టేది ఈ సినిమా మీద అయితే మనం మీరు పెట్టిన డబ్బుకి ఖచ్చితంగా ఒక 10-15 రెట్లు ఎంజాయ్ చేస్తారు. అంటే అంత సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది నవ్వుకుని. నవ్వించడం కంట గొప్పది ఏమీ ఉండదు, కానీ నవ్వించడమే కష్టం. అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనకు వచ్చేవరకు తెలియదు. బట్ మేము చూసుకుంటున్నాము, డబ్బింగ్ చెప్తున్నాం, అంత ఆల్మోస్ట్ అయిపోయింది ఫిల్మ్ అంతా కూడా. వెరీ హ్యాపీ, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వే వస్తుంది, ఎన్నిసార్లు చూసినా నవ్వు వస్తుంది. సో డెఫినెట్గా ఆడియన్స్ నవ్వడానికి ఇష్టపడతారు కాబట్టి చాలా ఎగబడి చూస్తారండి సినిమా. శ్రీ విష్ణు గారు, హాయ్. హాయ్. యాక్చువల్గా మీ సినిమాలో వచ్చేసి 3-4 మంత్స్కి ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. సామాజిక వర్గం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొంచెం లేట్గా ఇది వస్తుంది. అంటే మీ కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లేవు కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకున్నారా? యాక్చువల్లీ ఇది ముందు రావాలండి, సామజ్వరం కంట ముందు. బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు దాకా నా ఈ ఏది రాలేదు. అసలు లాక్డౌన్ వచ్చేవరకు నాది 2 ఏళ్ళకి ఒక సినిమా వచ్చింది. మీరు జాగ్రత్త చూస్తే ఇదవుతుంది. లాక్డౌన్ మనం స్ట్రక్ అయిపోయాం కాబట్టి ఇంట్లో నేను చేసిన 3 సినిమాలు ఇంచుమించు 1 సంవత్సరంలో వచ్చినాయి అన్నమాట. సో 6 మంత్స్కి ఒక ఫిల్మ్ ఇస్ గుడ్. యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ల కోసం కొంచెం గ్యాప్ తీసుకున్నారా సామాజిక గారు? ఏ అలా మనం ప్లాన్ చేస్తే సక్సెస్ ఎలా వస్తుంది? అలాంటి ప్లాన్ ఏమైనా ఉందంటే చెప్పండి, తప్పకుండా ఫాలో అవుతాను నేను కూడా. అండ్ మోర్ ఎవర్, అంటే మీరు ఎక్కువగా కొత్త డైరెక్టర్లు టాలెంటెడ్ డైరెక్టర్స్తో చేస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి ముందు హిట్ ఉన్నా లేకపోయినా సరే, అంటే గట్ ఫీలింగ్ ఎలా వస్తుంది బేసిక్గా? కథ బలమైన కథను నమ్మే అంతే. విష్ణు గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా 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 బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే, గుప్త నిధులు అనగానే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. సో మీరు ఏ ముహూర్తాన మేమర్స్కి ఇది దొరుకుతుంది అన్నారు, మొత్తానికి గుప్త నిధులు మీనింగ్నే మార్చేసేదట్టు ఒక లాస్ట్ డైలాగ్ చేస్తారు. సో వాట్ యు ఫీల్ యాక్చువల్ ఇలాంటి అన్ని పార్ట్స్ చెప్పినప్పుడు స్టార్టింగ్లో మీకు ఏమనిపించింది? అంటే మన తెలుగులో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఎప్పుడైతే దాన్ని మాడ్యులేట్ చేస్తామో ఒక్కొక్కలాగా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. సో చిన్న అకౌంట్గా మాట్లాడే అకౌంట్ పదాలు అందరికీ నచ్చుతాయి, అందరికీ నచ్చుతాయి. కొంచెం ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు మనం యాక్చువల్లీ డైలాగ్ ఒకలాగా ఉంటే మీరు చెప్పే మాడ్యులేషన్కి దాని బేస్ మారిపోయింది. సో క్రెడిట్ అంతా మీకే ఇచ్చేస్తాం మేమైతే. లేదండి, మా డబ్బింగ్ ఇంజనీర్ గారికి. సో ఇంకొకటి ఏంటంటే, వెన్ కమింగ్ టు అబౌట్ కొంచెం ఏదన్నా లవ్ స్టోరీస్ కానీ ఏదన్నా అయితే కనుక, ఐ ఫీల్ దట్ మీకు కొంచెం షై ఉండొచ్చు చేస్తున్నప్పుడు ఏదైనా రొమాంటిక్ సీన్ అని అనిపించింది. బట్ ఇక్కడ డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, లవ్ బిట్వీన్ యూ 3 గాయ్స్ అన్నారు. సో హౌ యూ ఫీల్ లవింగ్ దీస్ 2 గాయస్? ఆల్రెడీ మేము బ్రోచే నుంచి కూడా లవర్సే. సో మళ్ళీ లవ్ చేసుకున్నాం అంతే, కొద్ది రోజులు మంచిగా అవుట్డోర్ వెళ్ళి అక్కడికి. శ్రీ విష్ణు గారు, మీకు నాకు తెలిసినంత వరకు మీ సినిమాలో ఒక మంచి లావిష్ సాంగ్ ఉండాలి, బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఒక మంచి డ్రీమ్ సాంగ్ లాంటిది ఉండాలని కోరిక కనిపిస్తుంది మీ ప్రతి సినిమాలో కూడా. ఈ పాట అలాంటిదేనా ఇందులో? నా కోరిక కనిపించింది అలాగా. నిజంగా నేనైతే సాంగ్స్ అవాయిడ్ చేయమని ఎప్పుడు అంటూ ఉంటాను. కాకపోతే మీ పాటలు మీరు రష్యాలో డిఫరెంట్ లొకేషన్లో షూట్ చేసి ఉన్నాయి కదా? అవునవును ఉన్నాయి. అంటే క్యారెక్టర్ అంతా ఒకలా ఉంటుంది, ఆ ఒక్క పాటలో మీరు ఒకలా ఉంటారు. అవునవును. ఇది లావిష్ అని కాదండి, యాక్చువల్లీ వీళ్ళు ఒక క్లబ్ మెయింటైన్ చేస్తారనమాట. క్లబ్ అన్నప్పుడు కొంచెం మనం కలర్ఫుల్ లైటింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి చాలా బాగా. అలాంటి పాట కూడా ఉందా ఈ సినిమాలో? ఎప్పుడు సినిమాలో ఉండేలాగా అవుట్డోర్ మంచి ఫారిన్ లొకేషన్లో? వన్ ఆఫ్ ద బెస్ట్ సెటర్ ఉందండి దాని మీద, నా మీద, నా మీద, మీ మీదేనా? సాంగ్స్. రాహుల్ రామకృష్ణ గారికి ఒక క్వశ్చన్ అండి. సార్, రాహుల్ రామకృష్ణ గారు కానీ ఆన్సర్ చేయాలి, బుషిగా కాదు. చెప్పండి సార్. మీకు లీడ్ క్యారెక్టర్లో సినిమాలు వచ్చినా చేస్తలేదంట అనే టాక్ ఉంది బయట. అవును సార్. ఎందుకు సార్? ఏమైంది? బరువు బాధ్యతలు వద్దు సార్. అంటే ఏ బరువు బాధ్యతలు మీకు? లీడ్ క్యారెక్టర్ బరువు బాధ్యతలు నాకు వద్దు సార్. వెనకాల వచ్చే డబ్బులు ఉంటాయి కదండి. నా డబ్బులు ఎందుకు సార్? వద్దు సార్ నాకు డబ్బులు. ఆ డబ్బులతో పాటు తలనొప్పులు వస్తాయి సార్, వద్దు సార్ అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీడియా. అండ్ కాకపోతే ఫ్యాన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో అభిమానులు అడగొచ్చు అనమాట బ్యాంక్ రోస్ని. సో మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక నిమిషం మీరు కూర్చొని ఉండండి, ఇంకో 2-3 క్వశ్చన్స్ మైక్ ఇవ్వండి. అన్నా, ఆల్రెడీ మైక్ వెళ్ళిపోయింది. ఏ అన్నా? ఎక్కడ ఏ అన్నా? రామకృష్ణ. చెప్పు. నాకు ఒక అమ్మాయి మీద రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయి మీద క్రష్ ఫీలింగ్ ఉంది. ఓకే. ఫిబ్రవరి 14th రోజు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. అనుకున్నావా? చెప్పు, చేసావా?
చెప్తా కృష్ణకాంత్ పారికి రమ్మని చెప్పా. ఓకే మళ్ళీ మర్చి. అయితే తనతో పాటు తన ఫ్రెండ్ కూడా వచ్చింది. వచ్చింది ఇప్పుడు తనకన్నా అమ్మాయి బాగా నచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆవిడకే చెప్పు కుదిరితే. ఇద్దరికి చెప్పు. ఇద్దరు ఒకరే. ఏంటి ఒకరే? ఒకరికే చెప్పు. నాకు చెప్పు. ఐ లవ్ యూ అన్న. లవ్ యూ టు డార్లింగ్. ఐ లవ్ యూ మోర్ మోర్ మోర్. ఐ లవ్ యూ మోర్ దెన్ మోర్ మోర్ మోర్. ఓకే అన్న. ఈ ప్రేమని తట్టుకోలేకపోతున్నాం కానీ మైక్ ఇచ్చే అమ్మా పక్కకి. ఆల్ బ్యాంగ్ బ్రోస్ ముగ్గురికి. అన్నా దర్శన్న నీ ముగ్గురికి క్వశ్చన్. బాగున్నావా? బాగున్నా. యాక్టింగ్ బాగా చేస్తావు. థ్యాంక్ యూ అన్నా. అయితే నువ్వు మన రాహుల్ అన్నది గుప్తా నిధులది బాక్స్ కొట్టేసినావు కదా, అట్లా నా గుప్తా నిధులను దాచుకోవడానికి ఎన్ని బాక్సులు కొత్త కొత్త బాక్సులు వేసినా కానీ ఆ బాక్సులు కొట్టేస్తారు, కాబట్టి నాకు కొత్త బాక్స్ కావాలా. గుప్తా నిధుల బాక్సులకు బాక్స్ ఈ ప్రశ్న ఏందో నాకు ఇంకా అర్థం కాదు. ఏ ఆయన కొంట్లో బాగాలేదే, ఇంకేదని అడగరాదు పాపం. అది కాదు, నీ బాక్సులు కొట్టేస్తుర్రా, నాకేం అర్థమైతే లేదు. బాక్సర్లు కొట్టేస్తుర్రా, ఏడారేస్తున్నావు నువ్వు ముందది. ఏడారేసినా కొట్టేస్తున్నా ఏంది? ఏమన్నా మరి సెంటు కొట్టి ఆరేస్తావా లేకపోతే ఉత్తకుండా? బాక్సర్లో వన్ గుప్త నిధులు ఉన్నాయి అందుకే ఆడు కొట్టేస్తున్నారు. అది వన్ పాయింట్. అది బాధ. అది సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? బాక్సులు కింద, అదే కింద ఉన్న షాప్. అది ఏం షాప్ రా అది? రాహుల్ వచ్చిన బట్టల షాప్. షాప్ లో దొరికితే తీసుకో మరి బాక్స్. ఆ డిక్కీ కూడా కొట్టేసారు. ఏ ఇక సాలే కూర్చోదా. థ్యాంక్ యూ అన్నా. అరే హాయ్ దర్శి అన్న, రాహుల్ అన్న, హాయ్ విష్ణు అన్న. హాయ్ అన్న. సో ఎంత ట్రై చేసినా బ్యాక్ బాక్స్ క్లియర్ అవట్లా, ఏదైనా సొల్యూషన్ ఇస్తారని. నేను 24 బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఇది మన వాళ్ళు కాదని కాలేజ్ మానేశాను నేను. నాకు తెలిసిన సొల్యూషన్ అయితే అదొకటే. సో ఇఫ్ యూ కమ్ టు బ్యాంక్ బ్రోస్ ఏ టు జెడ్ సొల్యూషన్స్ నేను అదే చెప్తా, కాలేజ్ మానేమంటారు. చదువుకుంటుంటే మీరే వచ్చారన్న ఆ పాపల్ని తీసుకొని. ఏ పాపల్ని? వెనకాలను పాపల్ని. ఎక్కడికి వచ్చాము? షూట్లో. షూట్లో కల్లోక థియేటర్లో. థియేటర్లోకే వస్తాం అంతే, అక్కడ దాకే. హాయ్ అన్నా. హాయ్. యాక్చువల్గా నా లవ్ పెద్ద లిస్ట్ ఉంది నీ దగ్గర. చాలా పెద్ద లిస్టే ఉన్నట్టు. చాలా పెద్ద లిస్ట్ ఉందన్న. చెప్పన్న. ఎందుకంటే మీరు మాకు సీనియర్స్ కాబట్టి. అబ్బో ఆల్రెడీ మీతో పాటు నేను 1 వీక్ చేశాను నేను కూడా. ఏంటిది? థ్యాంక్స్. ఓకే షూట్లో ఏం చేసిర్రా? షూట్లో మీ జూనియర్ కింద చేసిన అన్న నేను. ఓకే ఓకే. సో చాలా మందికి మీరు హెల్ప్ చేసి ఉంటారు ఈ పాంప్లెట్ చూసి తెలుస్తుంది, అలాగే నాకు కూడా ఒక హెల్ప్ చేస్తారని చెప్పండి. అండ్ మా లవర్ వచ్చి మా బెస్ట్ ఫ్రెండ్ లవ్ చేసిందన్న, పెళ్లి చేసుకుంది. ఏం చేయాలి తెలియట్లేదు అన్న, మీరు ఏమైనా సొల్యూషన్ చెప్తారు? మంచి పని చేసింది కదా, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని వాడి దగ్గరికి వెళ్తే నువ్వు మళ్ళీ నువ్వు నీకే ప్రాబ్లం అవుతుండే కదా. సో బేసికలీ ఏంటంటే సింపుల్గా డిఫీట్ యాక్సెప్ట్ చేసి అమ్మాయి మంచిగా అయింది, నాకు పెళ్లి కాలేదు ఆమెతో, నేను హ్యాపీగా ఫీల్ అయ్యి మూవ్ ఆన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ ఉమెన్. థ్యాంక్ యూ. ఐషా ఖాన్ సింగిల్ బై ద వే. హలో రాహుల్ అన్న. అన్న నమస్తే. వీళ్ళందరికీ కనీసం లవర్ ఉందని చెప్పుకోవడానికి ఉంది, కానీ నాకు అది కూడా లేదు. బయటకు ఈ మంత్రం 3 సార్లు చెప్తే ఓం భీం బుష్ అని లవర్ దొరుకుతుందా? ఏమో చెప్పి చూడు. ఓం భీం బుష్, ఓం భీం బుష్, ఓం భీం బుష్. ఐ లవ్ యూ. కింద పార్కింగ్లో బండెక్కేటప్పుడు చూడు, బండెక్కి జూబ్లీ చెక్ పోస్ట్ కాడ యూటర్న్ తీసుకునేటప్పుడు చూడు, ఖచ్చితంగా ఆపుతారు నిన్ను. దొరికితే నీకు ఫోన్ చేస్తూ చెప్తా అన్న. తప్పకుండా ఫోన్ చేయి అన్న. హాయ్ అన్న. అన్న అన్న ఎంత ట్రై చేసినా మందు సిగరెట్ మానలేకుండా, మానాలంటే ఏం చేయాలన్న? మందు సిగరెట్ మానలేకపోతున్నావు, మానాలంటే ఏం చేయాలి? మానేయాలి. మానలేకుండా మానేయడం మానే అంటున్నా. ఓకే, బట్ సీరియస్ నోట్లీ చెప్తా, సిగరెట్ మానేయాలంటే ఒక యాప్ ఉంది, దాని పేరు క్విట్ ష్యూర్ అని. యాప్ డౌన్లోడ్ చేసుకో, నాకు హెల్ప్ అయింది. నేను మానేసిన మానేస్తావా అన్న? యా ఓకే అన్న. మందు కూడా ఇట్లనే పొద్దున్నేసి చాలా బాబు ఇంకెంత తాగుతా అని బంద్ చేసిన. హాయ్ అన్న, నా పేరు బాబీ. ఏ అన్నకి గడ్డం గడ్డం ఉన్నా అన్నకి గడ్డం బుష్ గడ్డం ఉన్నా అన్నక. ఎన్ని డబ్బులు సంపాదించినా ఈఎంఐ ఖర్చు అయిపోతున్నాయి అన్న. సింపుల్గా డబ్బులు ఎట్లా సంపాదించాలి చెప్తే ఫస్ట్ ఈఎంఐలు కట్టకు. ఈఎంఐలు కట్టకపోతే పోలీసులు పంపిస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నవా, ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి కట్టకు అంటున్నా. ఆ అమ్మాయి కూడా కడతలే.
అమ్మాయి కడతలేదా? నువ్వు కన్నాలు మాత్రం ఎవరు కడుతున్నావు? నువ్వు కడుతున్నావు, అమ్మాయిలు కడుతున్నా? నేనే కడతాను. నువ్వు కడుతున్నావు, ఓకే. సో ఇప్పుడు పైసలు మిగులుతలేవు. మా హర్ష నన్ను అడుగు, నెక్స్ట్ సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తాడు, మినిమం 17,000 కోట్లు సంపాదిస్తాను. అంత వద్దన్న, ఏదో కొంచెం ఒక కోటు. ఒక కోట? ఇది ఈవెంట్ అయిపోయినాక ఈ కోటు తీసుకుపో. సరే అన్న, ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.